వెల్కమ్ టు అవర్ ఛానల్ శ్రీకాకుళం జిల్లాకు చరిత్రలో ప్రత్యేక స్థానం ఉంది వర్తమాన రాజకీయాల్లో శ్రీకాకుళం జిల్లా తెలుగుదేశం పార్టీకి పెట్టని కోట అందుకు ప్రధాన కారణం కింజరపు కుటుంబం అని చెప్పక తప్పదు కింజరపు ఎర్రం నాయుడు అచ్చెన్నాయుడు రామ్మోహన్ నాయుడులు తెలుగుదేశం పార్టీ తరపున వీర సైనికుల్లా పోరాడుతూ రక్షా కవచంగా నిలిచారు తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకుడైన నందమూరి తారక రామారావు నుంచి ప్రస్తుత అధినేత నారా చంద్రబాబు నాయుడు వరకు శ్రీకాకుళం జిల్లాపై ప్రత్యేక శ్రద్ధ కనబరిచారు దానికి తోడు కింజరపు కుటుంబీకుల వ్యక్తిగత ప్రాబల్యము పోరాట పటిమ ఇతర నాయకుల సహకారం అన్నీ కలిసి శ్రీకాకుళం జిల్లాను తెలుగుదేశం పార్టీకి అభేద్యంగా మలచాయి వీరిలో ఎర్రం నాయుడు దివంగతులయ్యారు శాసనసభలో అచ్చెన్నాయుడు లోక్సభలో రామ్మోహన్ నాయుడులు తమ వాగ్దాటితో పాలక పక్షానికి ముచ్చెమటలు పట్టిస్తున్నారు శ్రీకాకుళం జిల్లా నిమ్మడలోని ఒక సాధారణ రైతు కుటుంబంలో ఫిబ్రవరి ఇరవై మూడు పంతొమ్మిది వందల యాభై ఏడవ సంవత్సరంలో ఎర్రం నాయుడు జన్మించారు ఆంధ్ర విశ్వవిద్యాలయంలో న్యాయశాస్త్ర పట్టభద్రుడైన నాయుడు తెలుగుదేశం పార్టీ ఆవిర్భావంలోనే పంతొమ్మిది వందల ఎనభై రెండులో రాజకీయ అరంగేట్రం చేశారు పంతొమ్మిది వందల ఎనభై మూడులో జరిగిన ఎన్నికల్లో హరిశ్చంద్రపురం శాసనసభ స్థానం నుంచి పోటీ చేసిన నాయుడు తొలి ప్రయత్నంలోనే ఘన విజయం సాధించారు అప్పట్లో కేవలం ఇరవై ఐదు సంవత్సరాల వయస్సులో శాసనసభలో అడుగుపెట్టిన పిన్న వయస్కునిగా గుర్తింపు పొందారు పంతొమ్మిది వందల ఎనభై ఐదులోనూ శాసనసభకు ఎన్నికయ్యారు అయితే పంతొమ్మిది వందల ఎనభై తొమ్మిదిలో వివిధ కారణాల వల్ల ఎర్రం నాయుడుకు పార్టీ టికెట్ లభించలేదు అయినప్పటికీ స్వతంత్ర సభ్యునిగా పోటీ చేసి గెలుపొందారంటే ఆయనకున్న వ్యక్తిగత ప్రాబల్యం ఏ పార్టీదో అర్థం చేసుకోవచ్చు పార్టీ టికెట్ లభించకపోయినప్పటికీ ఎర్రం నాయుడులో తెలుగుదేశం భావజాలమే జీర్ణించుకుని ఉంది దీంతో గెలుపొందిన అనంతరం తిరిగి పార్టీలో కొనసాగారు పంతొమ్మిది వందల తొంభై నాలుగు ఎన్నికల అనంతరం ఎర్రం నాయుడు పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు వెన్నంటే ఉన్నారు పార్టీ పట్ల పూర్తి విధేయతతో ఉన్న ఎర్రమ్నాయుడును చంద్రబాబు జాతీయ రాజకీయాల్లోకి పంపించారు పంతొమ్మిది వందల తొంభై ఆరులో జరిగిన లోక్సభ ఎన్నికల్లో శ్రీకాకుళం పార్లమెంటరీ స్థానం నుంచి ఎన్నికయ్యారు అనతి కాలంలోనే జాతీయ రాజకీయాల్లో కీలకమైన తెలుగుదేశం నాయకునిగా గుర్తింపు పొందారు పంతొమ్మిది వందల తొంభై ఎనిమిది పంతొమ్మిది వందల తొంభై తొమ్మిది రెండు వేల నాలుగు ఎన్నికల్లో లోక్సభ సభ్యునిగా ఎన్నికయ్యారు తెలుగుదేశం పార్లమెంటరీ పార్టీ నాయకునిగా కేంద్ర గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రిగా ఉన్నత పదవులు నిర్వహించారు రెండు వేల నాలుగు ఎన్నికల పోలింగ్ తేదీకి ముందుగా ఎర్రమ్నాయుడ్ను హతమార్చేందుకు శ్రీకాకుళం జిల్లా సింగపురం వద్ద నక్సల్స్ మందు అమర్చారు ఆ ప్రమాదం నుంచి త్రుటిలో తప్పించుకున్నారు రెండు వేల తొమ్మిది సార్వత్రిక ఎన్నికల్లో ఎర్రం నాయుడు ఓటమి చవిచూశారు అనంతరం రెండు వేల పన్నెండు నవంబర్ రెండవ తేదీన ప్రమాదానికి గురై కన్నుమూశారు రంగంలో మరణిస్తే వీరుడంటారు ఎర్రం నాయుడు జీవితాంతం పోరాట యోధినిగానే ఉన్నారు చివరకు ఆయన మరణం సైతం శ్రీకాకుళం జిల్లా రణస్థలంలోనే చోటు చేసుకోవటం యాదృశ్చికమే అయినా ఎర్రన్న పోరాట యోధుడు అన్న విషయం లోకానికి చాటింది అదేవిధంగా సోదరుని చూపిన బాటలో ఆయన అడుగుజాడల్లో నాయుడు రాజకీయ అరంగేట్రం చేశారు హరిశ్చంద్రపురం శాసనసభ్యునిగా ఉన్న నాయుడు పంతొమ్మిది వందల తొంభై ఆరు లోక్సభ ఎన్నికల్లో పోటీ చేయటంతో ఆ నియోజకవర్గానికి జరిగిన ఉప ఎన్నికల్లో అచ్చెన్నాయుడు బరిలోకి దిగి విజయం సాధించారు తర్వాత పంతొమ్మిది వందల తొంభై తొమ్మిది రెండు వేల నాలుగులో జరిగిన ఎన్నికల్లో హరిశ్చంద్రపురం నుంచే అచ్చెన్నాయుడు గెలుపొందారు నియోజకవర్గాల పునర్వ్యవస్థీకరణలో భాగంగా రెండు వేల తొమ్మిదిలో హరిశ్చంద్రపురం రద్దయింది దీంతో టెక్కల్ నుంచి పోటీ చేసిన అచ్చెన్నాయుడు ఓటమి చెందారు అనంతరం రెండు వేల పద్నాలుగు రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో వరుస విజయాలు సాధించారు చంద్రబాబు నాయుడు ప్రభుత్వంలో మంత్రిగా పనిచేసిన అచ్చెన్నాయుడు ప్రస్తుతం శాసనసభ ఉపనాయకునిగా వ్యవహరిస్తున్నారు అచ్చెన్నాయుడు సామర్థ్యాన్ని గుర్తించిన చంద్రబాబు తెలుగుదేశం పార్టీ రాష్ట్ర పగ్గాలను ఆయనకు అప్పగించారు శాసనసభలో అచ్చెన్నాయుడు తన వాగ్ధాటితో పాలక పక్షానికి ఊపిరి సలపనీయటం లేదు అంతేగాక ప్రత్యక్ష పోరాటాలతో రాష్ట్ర వ్యాప్తంగా తెలుగుదేశం పార్టీ శ్రేణుల్లో నూతనోత్సాహాన్ని నింపుతున్నారు తండ్రి ఎర్రన్న మరణంతో ప్రత్యక్ష రాజకీయాల్లో అడిగిడిన రామ్మోహన్ నాయుడు స్వల్ప వ్యవధిలోనే పరిణితి చెందిన నాయకునిగా రూపుదిద్దుకున్నారు వర్తమాన జాతీయ రాజకీయ యవనికపై ఒక సంచలన నేతగా భాసిల్లుతున్నారు విదేశాలలో ఉన్నత విద్యను అభ్యసించి మంచి కెరీర్ ఎదురు చూస్తున్న తరుణంలో తండ్రి మరణం రామ్మోహన్ నాయుడును రాజకీయ ప్రవేశం వైపు మళ్లించింది పార్లమెంటు సభ్యునిగా ఎన్నికయ్యే నాటికి రామ్మోహన్ నాయుడు అవివాహితుడే ఎంపీగా గెలుపొందిన అనంతరం రెండు వేల పదిహేడులో విశాఖ జిల్లాకు చెందిన మాజీ మంత్రి బండారు సత్యనారాయణమూర్తి కుమార్తె శ్రావ్యను రామ్మోహన్ నాయుడు వివాహమాడారు రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో వైఎస్ఆర్సీపీ ప్రభంజనంలోనూ శ్రీకాకుళం నుంచి రామ్మోహన్ నాయుడు గెలుపొందటం విశేషం పార్లమెంటు సభ్యుల్లో రామ్మోహన్ నాయుడు రెండవ పిన్న వయస్కునిగా గుర్తింపు పొందారు ఒక ఎంపీగా అంతర్జాతీయ వేదికలపై సైతం రామ్మోహన్ నాయుడు తన గళాన్ని వినిపిస్తూ దేశ గౌరవాన్ని పార్టీ ప్రతిష్టను పెంచుతూ ముందుకు సాగుతున్నారు తెలుగుదేశం పార్టీ యువత విభాగానికి రామ్మోహన్ నాయుడు ఒక రోల్ మోడల్గా ఉన్నారు తెలుగుదేశం పార్టీకి పునః వైభవాలు తీసుకొచ్చేందుకు అచ్చెన్నాయుడు రామ్మోహన్ నాయుడులు అలు పెరగని పోరాటం కొనసాగిస్తున్నారు పార్టీకి విధేయులుగా అధినేతకు విశ్వాస పాత్రులుగా ఉన్న కింజరపు ద్వయం శ్రీకాకుళం జిల్లాలో పార్టీకి తరగని ఆస్తి వారి చిత్తశుద్ధి వాగ్ధాటి సామర్థ్యం నాయకత్వ లక్షణాలు పోరాట పటిమ శ్రీకాకుళం జిల్లాలో పార్టీకి రక్షా కవచంగా నిలిచి ఉన్నాయి మరిన్ని అప్డేట్స్ కోసం మా టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మీ విలువైన అభిప్రాయాలను కామెంట్ బాక్స్లో తెలియజేయండి